మీడియా మిత్రులందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న అందరికీ నా నమస్కారాలు. అండ్ ఆడియన్స్ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈనాడు మా డబ్ స్మాష్ సినిమా గురించి మీ ముందుకి రావడం జరిగింది. ఈ మంత్ జనవరి 30వ తారీఖున డబ్ స్మాష్ సినిమాతో మీ థియేటర్లో రాబోతున్నాం. అండ్ ప్రతి సినిమాని మీరు అయితే ఎంత ప్రేమగా ఆదరిస్తారో ఈ సినిమాను కూడా అంతే బాగా ఆదరించి దీనికి డబ్బులు పెట్టినటువంటి ప్రొడ్యూసర్ అందరూ కూడా వాళ్ళకి దండుగా డబ్బులు రావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. సుబ్రహ్మణ్యం గారు, గజేంద్ర గారు, ఆల్ ది బెస్ట్. అండ్ దీంట్లో పనిచేసిన నటీనటులందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ సాంకేతికులు, టెక్నీషియన్స్, వంశీ గారు, అడ్రస్ డిపార్ట్మెంట్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా బాగా పనిచేశారు. అండ్ కిరణ్, స్పందన అండ్ కిరణ్ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఈరోజు రాలేకపోయారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెయిన్గా చెప్పాలి ఏంటంటే ఈ సినిమా ఈ రోజున ఈ సినిమా గురించి ఇక్కడ మాట్లాడుతుందంటే దానికి కారణం ఒక 11 ఏళ్ల ఫ్లాష్ బ్యాక్. మలేషియాలో తెలుగు అబ్బాయి అనే సినిమా మేము చేస్తున్నప్పుడు మా కేశవన్ సార్, మాస్టర్ అని పిలిచేవాడిని, మా మాస్టర్ అక్కడ సినిమా చేస్తున్నప్పుడు నేను దాంట్లో యాక్టర్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. సో అప్పటి నుంచి నాకు పరిచయం కేశవన్ గారు. సో అప్పటి నుంచి ప్రతిసారి ప్రతి మంత్కి ఒకసారి కాల్ చేసి మెసేజ్ చేసి ఎప్పుడు డిస్టర్బ్ చేస్తుండేవాడిని, మాస్టర్ ఎవరియో, మాస్టర్ ఎప్పుడు ఎరిగింగా, ఎలా ఎరిగింగా అని చెప్పి. అండ్ ఆ ఫ్రెండ్షిప్ కొద్దీ సార్ నన్ను ఈ సినిమాలో పెట్టుకోవడం జరిగింది మాస్టర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఎందుకంటే రియల్గా చెప్పాలంటే మధ్యలో కొరియోగ్రఫీ ఆపి ఒక 3 ఏళ్ళని 4 ఏళ్ళ నుంచి సినిమా డైరెక్ట్ చేయాలని చాలా పట్టుబట్టి చాలా కృషి చేసి ఒక దగ్గరుండి బాగా రాసుకోవడం జరిగింది. అండ్ మీరు ఏదైతే కష్టాన్ని నమ్ముకొని స్టోరీ రాసుకొని ఈ సినిమా తీశారో ఇది డెఫినెట్గా మీ కష్టానికి తగ్గ ఫలితం రావాలని మల్లికార్జునుడు సాక్షిగా చెప్తున్నాను. మీరు మంచి సక్సెస్ కొడతారు, చాలా మంచి స్టోరీ అండి. ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఈ మధ్య కాలంలో టిక్ టాక్ అనే పేరు మీద ప్రాచుర్యం పొందింది. దానికి ముందు డబ్స్మాష్లో చాలామంది యూత్ ఎలాంటి వీడియోలు చేసేవారు, దాని పరిణామాలు ఎలా ఉండేవి, ఫ్యామిలీ మీద ఎంత ఎఫెక్ట్ పడేది, వాళ్ళ కాలేజీలో ఎలాంటి ఎఫెక్ట్స్ జరిగాయి, సో సమాజంలో ఎలాంటి చర్యలు గురయ్యేవారు అనేది ఇవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. సో డెఫినెట్గా యూత్కి బాగా నచ్చుతుంది. అండ్ యూత్కి కావాల్సిన మెసేజ్ ఉంటుంది దీంట్లో. డెఫినెట్గా ఈ సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చాలా కష్టపడుతున్నారు టీం అందరూ, ఎందుకంటే 70 కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం అంటే మామూలు విషయం కాదు. నాకు తెలిసి ఇప్పటివరకు ఏ సినిమా గురించి ఇలాంటి ప్రమోషన్ జరగలేదు. అండ్ నేను కొన్నిసార్లు మిస్ అయ్యాను ఈ స్టేజ్ మీద, క్షమాపణలు కోరుకుంటున్నాను. కొన్నిట్లు రాలేకపోయాను నేను, సారీ. అండ్ అలాగే ఈ సినిమాకి మంచి మ్యూజిక్ అందించారు వంశీ గారు. నాకు నా బెస్ట్ సాంగ్స్ దీంట్లో ఉన్నాయి, బాగా లవర్స్ బాగా నచ్చుతాయి అండ్ యూత్కి బాగా నచ్చే సాంగ్స్ ఉన్నాయి. చాలా చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. అండ్ అలాగే డైలాగ్స్ బాగున్నాయి. రమేష్ గారు డిఓపి, ఆయన కూడా చాలా మంచి పనితీరు దీంట్లో. అండ్ అందరూ కూడా, టీం అందరూ కూడా మంచి టీం కుదిరింది, మంచి సినిమా వచ్చింది. డెఫినెట్గా ఈ జనవరి 30వ తారీఖున మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, మీ ఆత్మీయులందరికీ చెప్పండి, మా డబ్ స్మాష్ మూవీని చూసి మాకు మంచి సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే అనేది క్షమించండి. థ్యాంక్స్ అలాట్. జై హింద్. నటుల్లో వస్తారు హీరో కూడా, యా పవన్ కృష్ణ అండ్ హీరోయిన్, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అండ్ పవన్ కృష్ణ చాలా కూల్, చాలా మంచోడు, కుర్రోడు, చాలా చాలా బాగా చేశారు. అండ్ ఇద్దరు హీరోయిన్స్కి, మా హీరోకి శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్. ఇంకా ఎవరైనా మర్చిపోతే సారీ ఈ వీడియో చూసిన తర్వాత.